హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెలసరి తక్కువ ఆదాయంతో ఉన్న అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ పథకం లబ్ధిదారులకు నెలసరి ఆదాయం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఉండాలి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకంలో అసంఘటిత కార్మికులు అంటే ఇళ్లలో పనిచేసేవారు కూలీ పనులు చేసేవారు భవన నిర్మాణ కార్మికులు రోజువారీ వేతనం తీసుకునే తదితరులందరూ లబ్ధిదారులే ఈ స్కీమ్లో ఉన్న సభ్యుడు అనివార్య కారణాల వలన మరణిస్తే భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు ఎప్పుడైనా కావాలంటే ఈ పథకం నుంచి బయటకు రావాలంటే ఉపసంహరించుకోవచ్చు ఇక ఈ పథకంలో రిజిస్టర్ కావడానికి లబ్ధిదారులకు నలభై సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి ఇలా రిజిస్టర్ అయిన వీరికి అరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు పింఛనిస్తారు ఈ పథకంలో చేరాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు నెలకు యాభై ఐదు రూపాయలు ప్రీమియం కట్టాలి ఇరవై తొమ్మిదేళ్ల వయసు పైబడిన వారు వంద రూపాయలు కట్టాలి నలభై ఏళ్ల పైబడిన వారు నెలకు రెండు వందల రూపాయలు కట్టాలి అయితే నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ వరకు వస్తుంది అలాగే అరవై ఏళ్ల వయసు వచ్చే వరకు నెల నెల నిర్మించిన మొత్తాన్ని చెల్లించాలి అరవై ఏళ్ల తర్వాత మనం చెల్లించిన మొత్తాన్ని బట్టి నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుంది ఈ పథకంలో చేరిన కార్మికులు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బును ప్రభుత్వం వారి పేరుతోనే జమ చేస్తుంది ఈ పథకంలో చేరాలనుకునే ఏ అయినా ఆధార్ కార్డ్ బ్యాంకులో ఖాతా తెరిచి ఉండాలి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ టోల్ ఫ్రీకి కాల్ చేసి తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి